హిందూపురం పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తూ ఎంతో మందిని బలి తీసుకుంది ఈ అంశంపై హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారములు కరోనా సెకండ్ వేవ్ చాలామంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ళ బతుకులను చిత్రం చేసింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి హిందూపురం ప్రజలకు నా నమస్కారములు కరోనా సెకండ్ వేవ్ చాలామంది ప్రాణాలను బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపి వాళ్ల బతుకులను చిత్రం చేసింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు బయటికి రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను దూరాన్ని పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని మీ ప్రాణాలను కాపాడుకోవాలి హిందూపురం కోవిడ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వెంటిలేటర్లను సిద్దంగా ఉంచాలని కావలసినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ తో జరిగింది ఈరోజు ఆక్సిజన్ అందక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఆత్మలు శాంతించాలని వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషా ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముందు జాగ్రత్త లేకపోవడం సరైన మానిటరింగ్ చేయలేకపోవడం అధికారుల మధ్య సమన్వయం లోపించడం ఈ రోజు చాలా మంది వైద్యం పొందుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజల ప్రాణాలతో చలగాట పడుతుంది అందుకే ఈ రోజు రాష్ట్రం ఎడుచూచినా చావు కేకలు వినిపిస్తున్నాయి ప్రజల్లో అభద్రతా పాపం పెరిగింది ఎప్పటికైనా ప్రభుత్వం కడు తెరిచి సరైన వైద్య సౌకర్యాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా స్టే హోమ్ స్టే